విశాఖలో టీడీపీకి వరుస షాకులు ఎదురవుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరిగాయి. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ విద్యాశాఖ మంత్రి అల్వార్దాస్ కుమారుడు సుంకర్తో పాటు టీడీపీ నేతలు లక్ష్మణపాత్రుడు, సత్యానందరెడ్డి, సతీష్ చంద్ర, హరికృష్ణ తదితరులు చేరారు. వీరందరికీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. కండిషనల్ జాయినింగ్, ఏ పదవి ఆశించి కాదు, ఓన్లీ వృతాభక్తిగా నేను, నా స్టాఫ్, మీ అందరం కూడా ముందుకొచ్చి జగనన్న మా అన్న అనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటూ చక్కగా చేస్తున్న పరిపాలనకి ఉడతాభక్తిగా ఏ సాయం చేయాలన్నా, ఎప్పుడు స్పందించాలన్నా పాజిటివ్గా స్పందిస్తూ విశాఖ నగరాన్ని కీర్తి శిఖరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకెళ్తున్న జగనన్నకు మా మనస్ఫూర్తి నమస్కారాలు. నేను తెలుగుదేశంలోని చాలా సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేశాను, కానీ అక్కడ సరైన కోఆర్డినేషన్ లేక వచ్చిన పార్టీ వర్కర్స్ని వాళ్ళ ఒక అంబిషన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఒక పొటెన్షియల్ని ట్యాప్ చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జగన్ గారు, విద్యాసాగర్రెడ్డి గారు అందరూ మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ ఎంతో ఎంకరేజ్ చేసి ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క స్కీమ్స్ ఏంటి, మంచి ప్రాజెక్ట్స్ తెస్తున్నారు.